రామోజీపేట గ్రామంలో దళితులపై దాడి చేసిన బీజేపీ గుండాలను కఠినంగా శిక్షించాలని కేవీపీఎస్ సిఏటియు వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం రామోజీపేట గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని దళితులు అన్నందుకు దసరా రోజు అర్ధరాత్రి పూట అగ్రకులాలకు చెందిన బీజేపీ గుండాలు మూకుమ్మడిగా దళితవాడలకు వచ్చి ఇళ్లలోకి చొరబడి ఇంట్లో ఉన్న యువకులపై మహిళలను పశువులను కూడా వదిలిపెట్టకుండా అందరినీ విపరీతంగా కొట్టి దాడి చేయటాన్ని కేవీపీఎస్ సిఏటియు కార్మిక సంఘం తీవ్రంగా ఖండిస్తూ సోమవారం సిరిసిల్ల అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన ధర్నా చేపట్టారు. హాస్పిటల్లో తీవ్ర గాయాల పాలైన వారిని ప్రజా సంఘాల నాయకులు పరామర్శించి ఓదార్చారు. అనంతరం రామోజీపేట వెళ్లి ధ్వంసమైన ఇండ్లను సందర్శించారు. ఈ ధర్నాలో సిఏటియు జిల్లా ఉపాధ్యక్షులు మూషం రమేష్, కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎర్రవల్లి నాగరాజు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గన్నేరపు నర్సయ్య, వివిధ ప్రజా సంఘాల నాయకులు మోరా అజయ్, అన్నల్దాస్ గణేష్, మిట్టపల్లి రాజమౌళి, గుండూరు రమేష్, సూరం పద్మ, కేవీపీఎస్ నాయకులు చంద్రకాంత్, గడ్డం ఐలయ్య, ఎనగంటి రాయమల్లు తదితరులు పాల్గొన్నారు. దీన్ని మేమందరం ఖండిస్తూ ఉన్నాం. వెంటనే వారిని శిక్షించాలి, దళితులకు న్యాయం చేయాలి. ఇక్కడున్న వారికి ప్రభుత్వ ఆసుపత్రి వాళ్ళు చికిత్స పొందడం వల్ల సరైన వైద్యం అందించాలి. అదేవిధంగా వాళ్ళ ఎవరైతే 70 మంది వచ్చారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాం. లేకుంటే పెద్ద ఎత్తున ఈ సందర్భంగా చేయకుంటే వారిపై కఠినంగా శిక్ష చేయకుంటే మేము మళ్ళీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం.